మనతో పాటుగా కాటిపల్లి వెంకటరామరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఎందుకోసం మీరు రైతులకు మద్దతు ఇవ్వవలసి వస్తుంది, రైతు రుణమాఫీ చేసినామని ప్రభుత్వం అంటుందిగా? ప్రభుత్వము రాకముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏది పెట్టిందో అదే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏవైతే ప్రజల హామీలు ఇచ్చినావో అవన్నీ గ్యారంటీలు నెరవేర్చు. రైతు భరోసా అన్నారు, ఇచ్చే అన్కండిషనల్, రైతు రుణమాఫీ అన్కండిషనల్, రైతు బీమా అన్కండిషనల్, ఏదైతే అనుకున్నారో అది చేయండి. కానీ మీ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజలు తీసుకుంటున్నటువంటి అభిప్రాయాలు ఏం కాదు, ప్రజల నుండి తీసుకోవట్లేదు. అధికారులు కొందరిని ఏరుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి మనం ఇలా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి వారి కార్యకర్తలను రైతులుగా ధృవీకరించి ఆ రైతుతోని మాట్లాడిస్తున్నారు. అంతే తప్ప ప్రజలు ఇచ్చిన అభిప్రాయం కాదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది సింపుల్, అది ఇచ్చేయండి అంతే, దానికి యుద్ధం ఏం లేదు కదా, అది ఇచ్చేయచ్చు కదా, అదే ఇవ్వమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి. కామారెడ్డి ఎమ్మెల్యేలుగా అటు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ పోటీ చేయడం జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కంచెల్ పోటీ చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా అటువైపు మళ్ళీ చూసినట్టు అనిపించట్లేదు. ఎలాంటి విషయాలను బడ్జెట్ సమావేశంలో మీరు ప్రస్తావించబోతా ఉన్నారు? ఆ రోజు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వస్తే ఆ రోజే చెప్పినాం, గజ్వేల్ బస్సు గజ్వేల్కి పోతుంది, కొడంగల్ బస్సు కొడంగల్ పోతుంది అన్నాం. కామారెడ్డి బస్సును గెలిపించారు, అది కామారెడ్డిలో ఉంది కాబట్టి వీళ్ళు తిరిగి వస్తారనే నమ్మకం లేకనే ప్రజలు ఓటేయలేదు కదా, దాని విషయం లాలని అడిగేది ఏం లేదు. కానీ అదృష్టం ఏంది అని అంటే, కామారెడ్డి ప్రజల అదృష్టం ఏంటంటే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడి నుంచే పోటీ చేశారు, పోటీ చేసిన ముగ్గురికి ముగ్గురు ఇవాళ అసెంబ్లీలో ఉన్నాం, అదే అదృష్టం అన్నట్టు. ఏం ప్రస్తావించబోతా ఉన్నారు కామారెడ్డి అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ సమావేశాలలో, ఏమేమి మీరు ప్రభుత్వాన్ని అడగబోతా ఉన్నారు? కామారెడ్డి అభివృద్ధి జరగాల్సింది జరుగుతుందండి, దానికి ఏఎంఎల్ ఉన్నా, రమణారెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, అభివృద్ధి జరిగేది జరుగుతుంది. కానీ అన్ని నియోజకవర్గాలను సమానంగా చూసే ముఖ్యమంత్రిగా ఉండాలి, కానీ గజ్వేల్లో ఉన్నంత మాత్రాన ఆయన చేసుకొని కొడంగల్లో ఉంటే ఈయన చేసుకోవడం అనేది తప్పు. ఇది ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు అనేది తప్పు అనేది నా అభిప్రాయం. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య గురించి, రైతుల గురించి, యువత గురించి మాట్లాడాలి, కానీ ప్రతి ఎమ్మెల్యే తన కాన్స్టిట్యూన్సీ గురించే మాట్లాడితే లాభం ఏం లేదు కదా, రాష్ట్రం గురించి ఎవరు పోరాడాలి? కాబట్టి రాష్ట్రం గురించి పోరాడుతూ తన కాన్స్టిట్యూన్సీలో జరగాల్సిన అభివృద్ధి గురించి కూడా కమిట్మెంట్ తోనే పనిచేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.